మరో అత్యాధునిక విమానం భారత వైమానిక దళంలో చేరింది. స్పెయిన్లోని సివిల్లో కొత్త ట్రాన్స్పోర్ట్ విమానాన్ని భారత్కు అందజేశారు. ఎయిర్బస్ సంస్థ నుంచి ఆ విమానం ఐఏఎఫ్కు తీసుకుంది. C295 వర్గానికి చెందిన ట్రాన్స్పోర్ట్ విమానాన్ని వైమానిక దళం రిసీవ్ చేసుకోవటం ఇదే మొదటిసారి. ఎయిర్బస్ సంస్థకు చెందిన డిఫెన్స్ హెడ్ జీనీ బ్రీస్ డుమాంట్ C295 విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరికి అందజేశారు. ఐఏఎఫ్ చీఫ్ విఆర్ చౌదరి ఆ కేసు అందుకున్నారు. C295 రకానికి చెందిన 56 ట్రాన్స్పోర్ట్ విమానాల్ని కొనుగోలు చేయాలని సుమారు 21,000 కోట్లతో గతంలో ఎయిర్ బస్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగానే తొలి విమానాన్ని అప్పగించారు. స్పెయిన్లో 16 విమానాల్ని అందజేశారు. మిగిలిన 40 విమానాలను వడోదరలో తయారు చేయనున్నారు. చాలా తక్కువ రన్వేపై టేకాఫ్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యం C295 విమానానికి ఉంది. యూపీలోని ఘజియాబాద్లో ఉన్న హెండన్ ఎయిర్ బేస్కు C295 విమానం రానుంది. సెప్టెంబర్ 25వ తేదీన ఆ విమానం ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది.